ఆర్ఎస్ఎస్పై సినిమా తీస్తా విజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ రైటర్లలో విజేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. దాదాపుగా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ కథను అందించింది విజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవికి నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడి హోదాలో విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన ది హిందుత్వ పారాడైమ్ పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం వరకు ఆర్ఎస్ఎస్పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు. త్వరలోనే ఆర్ఎస్ఎస్పై సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు తెలిపారు.